చాలా మంది ఆ ఫిట్నెస్ కొరకను జిమ్ చేస్తూ ఉంటారు, మరి కొందరు యోగా చేస్తూ ఉంటారు. సో యోగా బెటర్ అంటారా లేకుంటే జిమ్ బెటర్ అంటారా, మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్గా నన్ను అడిగితే మనిషి పుట్టినప్పటి నుంచి నడుస్తాడు, ఇప్పుడు కాదు, 2.5 లక్షల సంవత్సరాల నుంచి మనం 4 కాళ్ళ జంతువుల నుంచి 2 కాళ్ళ జంపు నుంచి నడుస్తాడము, పరిగెత్తాడము, జంతువులు తరుముకుంటాడము, జంతువులు తరిగితే పరిగెత్తాడము, అప్పుడే గస వస్తూ ఉంది, అప్పుడే ప్రాణాయం జరుగుతూ ఉంది, అప్పుడే యోగా జరుగుతూ ఉంది, అప్పుడే మూమెంట్స్ వస్తాడు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి కదా. పరిగెత్తండి, పరిగెత్తండి, టైం ఉంటే మీరు ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, ఏమైనా చేసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, అన్నీ మంచిదే. టైం ఇంతే ఉందనుకో, 10 అరగంటే ఉందనుకో, అరగంట వాకింగ్ చేయండి, నడవలేని వాళ్ళు బాగా నడిచేవాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయండి, కొన్ని రోజుల తర్వాత చిన్నగా పరిగెత్తండి, 1 నిమిషం పరిగెత్తండి, గస వస్తుంది, హార్ట్ లంగ్స్ బాగా కొట్టుకుంటాయి, మీ బ్లడ్ మొత్తం సప్లై అవుతుంది బాడీ అంతా, మీ టాక్సిన్స్ అన్ని బయటకు డ్రైన్ అయిపోతాయి, చెమట పడుతుంది, మీ హార్మోన్స్ అన్ని ఉత్తేజితమై ఆర్గాన్స్ అన్ని రెడీ అవుతాయి, మీ లంగ్స్, హార్ట్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి, అన్ని మ్యాజిక్ జరుగుతాయి. అందుకే 1 నిమిషం పరిగెత్తండి, గస వస్తానే మళ్ళా స్లోగా నడవండి, మళ్ళీ 1 నిమిషం పరిగెత్తండి, చిన్నగా ఒకే స్పీడ్లో 1/2 గంట సేపు ఒక సేమ్ స్పీడ్లో నడుస్తూ ఉంటే కూడా 1 నెల తర్వాత మీకు అసలు గస రాకుండా ఉంటుంది, ఎగ్జాస్ట్ లేకుండా ఉంటుంది. అది నడిచిస్తే ఇటు ఉంటారు యాక్టివ్గా, అద్భుతాలు జరుగుతాయి. చాలా మంది ఏమంటే అయ్యో ఏజ్లో పరిగెత్తొచ్చుగా అంటారు, అరే 20 ఏళ్ళకే నడవలేకుండా ఉంటారు, ఏజ్ ఎదురు పరిగెత్తకూడదు, పరిగెత్తగలిగితే పరిగెత్తండి, రోజు టక్కడ పరిగెత్తే ఆపేసేది కాదు, చిన్న ట్రైన్ చేయండి బాడీని, రైట్ ఫుడ్ పెట్టండి, మంచి కిటికీలు తీసి ఫ్రెష్ గాలి పీల్చుకోండి, రాత్రి పూట అన్నా ఇంట్లో పొద్దునంతా పంచగొట్టలో పొగ పీల్చి రాత్రి అన్ని కిటికీలు వేసి ఆల్అవుట్లు ఇవి పెడితే, ఆల్అవుట్ అంటే అన్నీ పోతారు అని, అంటే అప్పుడు దోపర పోతే 10 ఏళ్ళు మనం కూడా పోతాం. సో మంచి గాలి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాము. సో గాలి చాలా ఇంపార్టెంట్, పొద్దునే వీలు కాదు సిటీల్లో, పల్లెల్లో అయితే అది పాసిబుల్, కొందరు వీలు కాదు కాబట్టి అట్లీస్ట్ 9 కన్నా కిటికీలు తీసి దోమలు దోమలు కప్పుకోండి, రూమ్ ఫ్రెషన్లు ఇవి అన్ని బాత్రూంలో ఫ్రెషన్లు ఇవన్నీ ఏమి అంత తక్కువ వాడితే అంత మంచిది. వెనిగర్తో క్లీన్ చేసుకోవచ్చు, మీ వాష్ బేసిన్లు, మీ బట్టలు ఉతికేది, మీ సింకులు కడిగేది అన్నీ అంత చేసుకోవచ్చు. సో అట్లా చేసుకొని మీ గాలిని బాగా కాపాడుకొని నీళ్లు, ఫ్లోయింగ్ వాటర్, మంజీరా వాటర్ని వేడి చేసుకొని తాగి ఆహారం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తింటే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దానికే రైట్ ఫుడ్, ముందు కెమికల్స్ లేనప్పుడు తినే ఫుడ్ తినే వాళ్ళందరూ ఒకసారి తింటే యోగి అన్నారు. ఎందుకు ఒకసారి రైట్ ఫుడ్ ఉంది అప్పుడు, అప్పుడు 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి రా అన్నారు. రాత్రి సాయంత్రం యోగి అన్ని జంతువులకు అన్నిసార్లు దొరకదు కదా ఫుడ్, 3 సార్లు తింటే రోగి అన్నారు. అంటే 3 సార్లు తినాల్సి వస్తామంటే రైట్ ఫుడ్ తినడం లేదు అని బాడీ అడుగుతాను, మళ్ళీ మైండ్ తిను 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 అని. 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని అర్థం, మనం 6 సార్లు తింటాము సో డేంజర్ లో ఉన్నాము అని అర్థం. ఇది అర్థం చేసుకొని సన్నగా ఉండేవాళ్ళు సాయంత్రం కూడా తినండి, మధ్యాహ్నం కూడా తినండి, కావాలంటే వీరేదో 2 సార్లు ఫుల్గా తినండి, అప్పుడు లావ్ అవుతారు.